नमस्ते जेएल टीवी न्यूज़ की स्वागत ना पेर यशवंत बुच्चायपेट मंडलम पेद्दमदिना ग्रामम चिन्नमदिना रेवेन्यूलो तमकु वारसत्वंगा वस्तुन्न भूमिपै तम कुटुंब सभ्युलतो तगादालु उन्नंदन कोर्टुनु आश्रयिंचमनि बाधितुलु विलेकर्ल समावेशंलो तेलिपारु। బాధితులు మాట్లాడుతూ సర్వే నంబర్ 56/2 56/4 లో ఉన్న భూమిపై పూర్తి సర్వ హక్కులు తమకే ఉన్నందున చోడవరం సివిల్ కోర్టు తమకు డిగ్రీ ఇచ్చిందని తెలిపారు। కోర్టు డిగ్రీ ఉన్న తమ ప్రత్యర్థులైన కుటుంబ సభ్యులకు స్థానిక ఎంపీటీసీ భర్త మరడి బాబు మరియు మాజీ సర్పంచ్ అప్పారావు కోర్టు ఉత్తర్వులను ఉద్దీకరిస్తూ తమపై తమ ప్రత్యర్థులపై కుటుంబ సభ్యులకు రెచ్చగొడుతూ కోర్టు ఉత్తర్వులు ఉన్న పంచాయతీకి రావాలంటూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని తెలిపారు। ఇలాగే ఆ వ్యక్తులపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు। అలాగే తమ ప్రత్యర్థులైన కుటుంబ సభ్యుల నుంచి స్థానిక ఎంపీటీసీ మడిబాబు అప్పారావు నుండి ప్రాణహాని ఉందని తమ కుటుంబ సభ్యులకు తమకు రక్షణ కల్పించి కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ రెచ్చగొడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు। నా పేరు నాయుడండి, ముచ్చేపేట మండలం పెదమదన గ్రామం రెవెన్యూ చిన్నమదన సర్వే నెంబరు 56/2 56/4 మాకు భూమి ఉంది। వారసత్వంగా వచ్చినటువంటి మా తాతయ్య నుంచి వచ్చినటువంటి ఆస్తి, మరి గతంలో మా వాటాదారులైనటువంటి మా తాతయ్య పిల్లలకు మాకు భూతగాదాలు ఉన్నాయి। దీనిపై మేము చోడవరం కోర్టు సివిల్ కోర్టుని ఆశ్రయించాం, మరి వాళ్ళు కోర్టు వారు మాకు డిగ్రీ కొనివ్వడం జరిగింది। ఇస్తే మేము మా ఏదో యథాస్థితిగా మేము పొజిషన్కి వెళ్ళి మా పనులు మేము చేసుకుంటుంటే మా ప్రత్యర్థులైన మన కుటుంబ సభ్యులు మాపై మా పొజిషన్ డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు రౌడీలు తీసుకురావటం, వాళ్ళకి సపోర్ట్ చేసేటటువంటి మాజీ సర్పంచ్ కానీ అలాగే ఎంపీటీసీ భర్త మరడి బాబు వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ మా పొజిషన్ డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। దీనిపై ఎస్పీ గారు బీజేపీ గారు దృష్టి సారించి మాకు న్యాయం చేయాలి, అలాగే ఈ వ్యక్తుల నుండి కూడా మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించాలి। అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ పొజిషన్కి ఇబ్బంది కలిగిస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి। మా ప్రత్యర్థులైనటువంటి మా కుటుంబ సభ్యుల నుండి అలాగే వెయ్యి పప్ప మాజీ సర్పంచ్ అలాగే ఎంపీటీసీ భర్త మల్టిబాబు నుండి కూడా వాళ్ళ అనుచరుల నుండి కూడా మాకు ప్రాణహాని ఉంది, జిల్లా ఎస్పీ గారు అలాగే డీజీపీ గారు మాకు రక్షణ కల్పించాలి, మరి మాపై మా పొజిషన్కి ఇబ్బంది కల్పిస్తున్నటువంటి వీరిని వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను।